ప్రజల కోసం నిత్యం పాటు పడిన వారికి ప్రజలు ఓటు వేసి గెలిపించాలని విశాఖ జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ పల్లా శ్రీనివాసరావు అన్నారు. 65వ వార్డు టీడీపీ అభ్యర్థి బైపిల్లి గాంధీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ, విశాఖ నగరం అభివృద్ధి చెందాలి అంటే 65వ టీడీపీ అభ్యర్థి బైపిల్లి గాంధీకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన వార్డు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మరి 65వ వార్డులో మేము కంచుకోట తెలుగుదేశం కంచుకోట మరి తెలుగుదేశం ప్రజలందరూ కూడా ఆడపిల్లలు ఆడబిడ్డలు తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి మేము వైసీపీ పాలన బాగులేదు ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాము ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో ఏదూ కూడా ఎక్కడో కూడా పరిపాలన బాగులేదని ఆ మహిళలందరూ కూడా గంటా పదం ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తే మేమే స్వచ్ఛందంగా తిరుగుతాము ప్రజలకు తెలియపరుస్తాము మా కష్టాలను ప్రజలకు చెప్పాలి అని అందరూ స్వచ్ఛందంగా రావడం జరిగింది. మరి ఈరోజు 2014 నుండి 2019లో మా పరిపాలనలో మంచి డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ అనేకమైన పట్టాల గాజువాక పరిసరాల పట్టాలు కానీ అనేకమైన చేయడం జరిగింది. అలాగే 40 లక్షలు ఇల్లులు టిట్కో ఇల్లులు కట్టి 70-80% కట్టిన ఇల్లులు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇల్లు ఎవరు కూడా ఇవ్వలేదు. డబ్బులు కట్టిన ఇల్లు 75,000-75,000 లక్ష రూపాయలు కట్టారు. ఆడబిడ్డలు తాడు బొట్లు అన్నీ కట్టేసి తాకట పెట్టి మరి ఇవ్వలేదు ఇంతవరకు. మరి అలాగే చక్కగా ఆలోచించి చూస్తే ఆ రోజు పరిపాలన అన్నా క్యాంటీను మరి ఆ రోజు చంద్రన్న భీమా మరి అలాగే పెళ్ళి కానుక అలాగే వెంటనే మరి 5 రూపాయలకి కడుపారు తినే అన్నం అన్నా క్యాంటీను మరి అది మాత్రమైన మంచి కార్యక్రమం. మరి ఎలాంటి సంస్థ అంటే అరే రామ అరే కృష్ణ సంస్థ. మరి అలాంటి సంస్థకి ఇచ్చి మంచి యొక్క భోజనం పెట్టారు. మరి ఈరోజు అది కనబడలేదు. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి సైకిల్ గుర్తుపైన 65వ వార్డు అభ్యర్థిగా మరి సోదరులు బైపిల్లి గాంధీ గారు పోటీ చేస్తున్నారండి. మరి ఈ సందర్భంగా మరి 65వ వార్డులో ఉన్నటువంటి సోదరి సోదరు మనందరికీ కూడా వారి యొక్క అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపై వేసి సోదరులు బైపిల్లి గాంధీని అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకు మనం బైపిల్లి గాంధీ గారికి వేయాలి, ఎందుకు సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి అనే మాట కానీ వస్తే మేము తెలియజేసేది ఒకటే, గాంధీ మరి చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు. తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు కూడా పార్టీని నమ్ముకున్న వారికి అలాగే ప్రజలతో మమేకమై ప్రజల సంక్షేమం కోసం పనిచేసే వాళ్ళకి టికెట్లు ఇచ్చేటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీలో ఉంది. 65వ వార్డు అభ్యర్థి బైపిల్లి గాంధీ గారు మరి ఈ వార్డులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన స్థానిక మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈరోజు ఎంతోమంది వలస వచ్చిన కార్మికులు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మనం అందరము గమనించవలసింది ఏంటంటే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కనుక ప్రైవేట్ పరం చేస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడే ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. అనుబంధంగా ఉన్నటువంటి పరిశ్రమలో చిన్న చితక వ్యక్తులు అందరూ కూడా కూలీ నాలీ చేసి బతుకుతున్నటువంటి జనాలు చాలామంది ఉన్నారు. ఈరోజు అదే ప్లాంట్ని ప్రైవేట్ పరంగా చేస్తే ముఖ్యంగా చిన్న చితక వ్యక్తులందరూ కూడా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది, పూర్తిగా వారి జీవితాల్లో అంధకారం అనేది ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 65వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బైపిల్లి గాంధీ గారిని తమ అమూల్యమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు సైకిల్, మన అభ్యర్థి బైపిల్లి గాంధీ గారు. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం.